జవాబుదారి యొక్క అవినీతి విశ్వ విరాట్ స్వరూపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఎంతో పరిశోధించి ఆయన చేసినటువంటి దోపిడీని, దగాని, అవినీతిని చాలా కూలంకషంగా పుస్తకాలను గతంలో తను 2 సంవత్సరాల పరిపాలనలో కాలంలో చేసినటువంటి అవినీతిని, 3 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అవినీతిని, ఇప్పుడు మళ్ళీ ఈ మొత్తం 4.5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అవినీతిని పూర్తిగా ఒక్క తప్పు కూడా లేకుండా చంద్రబాబు గారు చేసినటువంటి దోపిడీని మరోమారు పుస్తక రూపంలో తీసుకురావటం జరిగింది. ఈ 4.5 సంవత్సరాల పరిపాలనా కాలంలో 6,17,850 కోట్ల రూపాయల అడ్డగోలు దోపిడీకి చంద్రబాబు నాయుడు గారు పాల్పడినారు. ప్రపంచ రాజకీయాలలో ఏ పరిపాలన చేసినటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు గారిలాగా దోపిడీ చేసినటువంటి గజ దొంగ మరొక్కరు లేరు. చరిత్రలో ఒక దేశం మరొక దేశం మీద దాడులు జరిగినప్పుడు దోపిడీదారులైనటువంటి పుండాకోర్లైనటువంటి గజనీ, గోరి, సికందర్, నాదిర్ షా లా కంటే కూడా చంద్రబాబు నాయుడు గారి దోపిడీ తను పరిపాలిస్తున్న తన సొంత రాష్ట్రంలో ప్రజల మీద పడి వాళ్ళ జీవితాలను పీల్చి పిప్పి చేసి చేసినటువంటి అన్యాయం అంతా ఇంత కాదని, ఈ భారతదేశ ఒకప్పటి బడ్జెట్ కంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి దోపిడీ మరింత ఎక్కువని, అది రాజధాని అమరావతి భూముల దగ్గర నుంచి భోగాపురం ఎయిర్పోర్టు వరకు ఈ రాష్ట్రంలో అపారమైనటువంటి ఇసుక ఖనిజాన్ని ప్రజలకు ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నామన్న పేరుతో ఆ ఒక్క ఇసుకలోనే 1,000 కోట్ల రూపాయలు దండుకోవటం, ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా ప్రజారంజకమైనటువంటి పరిపాలన చెయ్యకుండా దోపిడీ, యథేచ్ఛమైనటువంటి లూటీ, ఇవి లక్ష్యాలుగా, ధ్యేయాలుగా, చంద్రబాబు యొక్క ఫిలాసఫీలాగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో దోపిడీ జరిగింది. ప్రతి అంశంలోనూ చంద్రబాబు గారి పాలన ఏ విషయాలలో ఏ రంగాలలో దోపిడీ చేశారో ఈ పుస్తకంలో సాక్ష్యాధారాలతో, ఇదేదో అక్కసుతో చంద్రబాబు మీద కోపంతో రాసినటువంటి గ్రంథం కాదు, పూర్తి సాక్ష్యాధారాలతో చంద్రబాబు ఇచ్చినటువంటి అనేక జీవోలలో ఆయన చేసినటువంటి బరితెగించినటువంటి దోపిడీని ఈ పుస్తకం రూపంలో తీసుకుని రావటం జరిగింది. చంద్రబాబు భారతదేశ రాజకీయాలలో ఉన్న అందరి ముఖ్యమంత్రుల కంటే అత్యంత అవినీతి పరుడని గతంలోనే ఆయన్ను గురించి అనేక రకాలైనటువంటి సర్వేలకు సంబంధించిన సాధికార సంస్థలు ప్రకటించటం జరిగింది. చంద్రబాబు నాయుడు ఇంత అవినీతి పరుడు, ఇంత ఆస్తి పరుడు అని చెప్పినా కూడా ఏమాత్రము లెక్క చేయకుండా తనకు బాకా ఊదేటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలు ఉన్నాయి కనుక ఆ ప్రసార మాధ్యమాలను, పత్రికలను కొనేసి వాళ్లను కూడా అవినీతి పరుల్ని చేసి విచ్చలవిడిగా దోపిడీ చేస్తే నన్ను అడిగే వాళ్ళు ఎవ్వరూ లేరు అన్నటువంటి ఆలోచనతో 600 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా దగా, దోపిడీ అన్నదే ధ్యేయంగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈ పాలన, చంద్రబాబు పాలన ఒక్క రోజు కూడా ఇక పరిపాలన అర్హత లేదు అన్నంత స్థాయికి దిగజారిపోయింది. చంద్రబాబు యొక్క అవినీతి
వేయి తలల విష సర్పమై ఊడలు దిగినటువంటి మర్రి చెట్టు కంటే కూడా దుర్మార్గంగా రాష్ట్ర ప్రజలని, ఈ రాష్ట్రంలో దారిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి ప్రజలు ఈ 4.5 సంవత్సరాల కాలంలో మరింత దరిద్రంలోకి వెళ్ళిపోయారు. చంద్రబాబు గారి యొక్క తొత్తులు, ఆయన మంత్రులు, ఆయన తాబేదారులు పచ్చ చొక్కాలకు మాత్రమే పరిమితమైనటువంటి వాళ్ళు ఈ రోజున 100 కోట్లకు అధిపతులైనారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ 4.5 సంవత్సరాల కాలంలో కోట్లాధిపతులైనారు. చంద్రబాబు యొక్క ఆస్తులు 100 కోట్లకు దాటినాయి. కానీ చంద్రబాబు నాయుడు ఏమాత్రము సిగ్గు ఎగ్గు లజ్జ లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు మోపటానికి తన ప్రసార మాధ్యమాలు తనని ఆకాశానికి ఎత్తుతున్నాయి కనుక మా మీద దాడి చేయటానికి మాత్రమే మొత్తం కాలాన్నంతా ఉపయోగించి అవినీతి యథేచ్ఛగా చేసినటువంటి దోపిడీ మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దండయాత్ర ఈ పుస్తక రూపంలో చంద్రబాబు చేసినటువంటి అవినీతిని కూలంకషంగా చర్చించి ఈ పుస్తకంలో రాసినటువంటి ఏ ఒక్క అంశంతోనైనా కూడా మేము సవాలు విసురుతున్నాం. చంద్రబాబు గారికి, చంద్రబాబు తొత్తులకి ఒక్క విషయంలో అతిశయోక్తి ఉన్నా మేము దేనికైనా సిద్ధం. ఈ విషయాల మీద, చంద్రబాబు అవినీతి మీద సిబిఐ చేత కానీ, సిట్టింగ్ జడ్జి చేత, సుప్రీంకోర్టు జడ్జి చేత కానీ విచారణ జరిపించవలసినటువంటి అవసరం ఉన్నది. కానీ చంద్రబాబుకు ఏ రకమైనటువంటి శశభిషలు లేనటువంటి, సిగ్గు లేనటువంటి వ్యక్తి కనుక వ్యవస్థల్ని మేనేజ్ చేసేటువంటి శక్తియుత్తులు తనకంటే ప్రపంచంలో ఎవ్వరికీ లేవు కనుక ఈ దోపిడీ ఇంతగా సాగిపోతూనే ఉన్నది. ప్రజల ముందర ఈ పుస్తకావిష్కరణ చేయటం జరిగింది. వాస్తవ నిర్ణేతలు, న్యాయమూర్తులు ప్రజలే. వచ్చేటువంటి ఎన్నికలలో చంద్రబాబు యొక్క అవినీతిని కూకటి వేళ్లతో ప్రజలే పెళ్లగిస్తారు అన్నటువంటి ప్రగాఢ విశ్వాసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. చంద్రబాబు యొక్క రాక్షస పాలన, ప్రపంచ రాజకీయాలలో ఇంత దుర్మార్గపు అవినీతి చేసినటువంటి చంద్రబాబు పాలనకు తుది అంకం మొదలైంది అనని తెలియజేస్తున్నాం.